నటిగా పాడి కౌశిక్ రెడ్డి నిన్న ఒక స్టేట్మెంట్ చేసిండు. ఏమనంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఈ చీర తొడుక్కొని గాజులు వేసుకోర్రి అని చెప్పి నిన్న ఒక స్టేట్మెంట్ చేసిండు ఆయన. ఆయా చీర చీర కూడా చూపించిండు ఆయన. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చీరలు గాజులు పంపిస్తాం, అవి తొడుక్కొని తిరుగుర్రి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో పాడి కౌశిక్ రెడ్డి గారు నిజంగా అట్ట దొరుక్కొని తిరగాలంటే బీఆర్ఎస్ లో అందరి చీరలే ఉంటాయి, పాయింట్లు ఏమి ఉండే, పాయింట్లు ఇవేమి ఉండే, మొత్తం అందరు చీరలతోనే పోవాల్సి ఉంటది. మీ పొలిట్ బ్యూరో చాలా మంది అదే ఉంటది లెక్క, మీ దానికి ఒకరిద్దరు తప్ప, కొంతమంది రెండు గమాస్తునాచార్ లాంటి వాళ్ళు కొంతమంది తప్ప తప్ప మిగతా వాళ్ళంతా ఇక ఈ చీరలు కట్టుకొని తిరగాల్సి ఉంటది అందులో మొత్తం. కాబట్టి ఈ సీరియల్ కట్టుకోరి గాజులు వేసుకోరు అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మంచి స్టేట్మెంట్ కాదు. అది ఆడవాళ్ళని అవమానించడం ఇది అంటే తక్కువ రకంగా, అంటే మీరు ఆడవాళ్ళకంటే తక్కువ అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడతా ఉన్నావో ఏం మాట్లాడతా ఉన్నావో నీకే అర్థం కావాలి. అది మాట్లాడకూడదు తప్పు. ఒకవేళ శిరసార కట్టుకోవాలనుకుంటే పార్టీ ఏకంగా కేసీఆర్ఏ మారింది కదా, అక్కడి నుంచే మొదలు పెట్టవలసి ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీలు సరే ఏదైనా కానీ కానీ మారి ఆ స్టేట్మెంట్ మంచే లేదు. క్యూన్యూస్ ఛానల్ లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 క్యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.